ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి రెండేళ్ల క్రితం వరకు నిండుకుండల జలసిరులను నింపుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఎడారిలా మారింది జులై నెల వర్షాలు లేక ప్రాజెక్టు పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది అటు ఆయకట్టు రైతులు ఆందోళనలోనే ఉన్నారు వరనుడు కరుణించి ఎప్పుడు వానలు కురిపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు వర్షాభావ పరిస్థితులు ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుపై ఏ మేరకు ప్రభావం చూపెడుతుంది ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయి ఆయకట్టు పరిస్థితి ఏంది ఉత్తర తెలంగాణ జిల్లాలకి సాగు తాగునీరు అందించే సాగర్ ప్రాజెక్టు ఎడారిలా మారింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒకటి అడుగులు ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి అరవై రెండు అడుగులు పదమూడు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది అటు ఎగువ ప్రాంతంలో వర్షాలు లేక వరద నీరు ప్రాజెక్టులోకి ఇంకా చేరలేదు ఎస్సార్ నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆయకట్టుకు కాకతీయ లక్ష్మి సరస్వతి కెనాల్స్ ద్వారా నీటి విడుదల కూడా ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు సరిపోతున్నాయి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలంటే ప్రాజెక్టులో మరో అరవై ఏడు టీఎంసీల వరద నీరు రావాల్సింది అయితే ఎగువ ప్రాజెక్టులు సైతం నీరు లేక వెలవెలబోతుండటంతో ఆయకట్టు రైతుల పరిస్థితి మారింది ఉత్తర తెలంగాణ వరప్రదాయ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎడార్లా మారింది నీరు లేక వెలవెళ్లబోతుంది ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోనే ఉన్నాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పదమూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయి వెలవెళ్లబోతుంది ఎడారిని తలపిస్తుంది అయితే గత రెండేళ్ల క్రితం మాత్రం ఈపాటికే వరదలు వచ్చాయి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఈసారి ఇటు ఎగువ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు మహారాష్ట్ర ప్రాంతంలో సాగర్ క్యాచ్మెంట్ ఏరియాగా ఉంటుంది క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు కురవలేదు మహారాష్ట్ర ప్రాజెక్టులు కూడా పూర్తిగా వెలవేలపోయిన పరిస్థితి ఉంది బాబ్లీ గేట్లు ఎత్తినా దివ నీరు లే రాకపోవడంతో ఇటు సాగర్ ప్రాజెక్ట్ అయితే వెలవెలబోతుంది నీరు లేక జలకల తప్పిందని చెప్పుకోవచ్చు గతేడాది పరిస్థితి ఇలా లేదు శ్రీరామ్ సాగర్ కు గతేడాది జూలై నుంచే వరదలు మొదలై చివరి నాటికి ప్రాజెక్టు నిండుగుండెలా మారింది కానీ ఏడాది వర్షాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు టీఎంసీల వరద కూడా ప్రాజెక్టులోకి రాలేదు దీంతో శ్రీరామ్ సాగర్ కు గుండెకాయ లాంటి కాకతీయ లక్ష్మి సరస్వతి కెనాల్లకు నీటి విడుదల నిలిచిపోయింది శ్రీరామ్ సాగర్కు గుండెకాయ లాంటి కాకతీయ కెనాల్ వద్ద ప్రస్తుతం ఉన్నాం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా సుమారుగా ఐదు జిల్లాలకు ఇక్కడ నుంచి సాగునీరు అందుతుంది కానీ ప్రస్తుతం మాత్రం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాకతీయ కెనాల్ లక్ష్మీ కెనాల్ సరస్వతి కెనాల్ ఉంటాయి ఇందులో ప్రధానమైంది గుండెకాయ లాంటిది కాకతీయ కెనాల్ ఈ కెనాల్ పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ చూపెడుతున్నాం దయనీయ పరిస్థితి ఉంది రైతులు శ్రీరామ అంటూ ఎదురు చూసే పరిస్థితి ఉంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మాత్రం బోసిపోయింది ప్రాజెక్టు ఖాళీ అయిపోయింది కాల్వలయ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది రైతులైతే నాట్లకు సిద్ధమయ్యారు సాగుకు సిద్ధమయ్యారు కానీ కాల్వల దుస్థితిని చూసి అయ్యో రామా అంటూ ఆవేదన చెందుతున్నారు ఎస్ఆర్ పరిధిలో సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుంది సాగునీరు లేక సగానికి పైగా భూములను ఖాళీగా వదిలేశారు రైతులు గతేడాది మాదిరిగా జూలైలోనే వరదలు వచ్చి ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని ఆశించిన రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం ఖరీఫ్ లో వరి నారు నెల రోజుల్లో నాటుకోవాలి కానీ ప్రాజెక్టు లో నీటి నిల్వలు లేకపోవడంతో కొందరు రైతుల నారు ముదురుతుండగా మరికొందరు పొలాలను బీళ్లుగా వదిలేశారు వర్షాకాలం ప్రారంభమై నెలన్నర ఇప్పటి వరకు భారీ వరదలు రాలేదు దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అంటే శ్రీరామ్ సాగర్ చూస్తే ప్రాజెక్టు మొత్తం ఖాళీంది కేవలం పదమూడు టీఎంస్ నీరు మాత్రం ఉంది ఇట్లా ఆయకట్ట రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వర్షాలు లేకపోవడం వల్ల వేసుకున్న నార్లు సకాలం వర్షం పడితే నారు పోసుకున్న నార్లన్నీ ముదిరిపోతున్నాయి మరి గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది సాగునీటి కింద నీళ్ళు ఇడకపోయినట్టయితే మా రైతుల పరిస్థితి నారు పోసుకున్న రైతుల పరిస్థితి పెట్టిన పెట్టుబడి